హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించి ఫలితాల గురించి ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు వినతిపత్రం అందించారంట డీజీపీకి. సో ఆ న్యూస్ ఏంటో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే దయచేసి ఫలితాలు వెల్లడించండి. తెలంగాణలో కానిస్టేబుల్ ఎంపిక పరీక్ష తుది ఫలితాలు విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డుకు విజ్ఞప్తి చేశారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి అభ్యర్థులు రాగా ఆయనను కలిసే అవకాశం లేకపోవడంతో ఇన్వార్డులో లేఖ ఇచ్చారు. 16,000 ఉద్యోగుల భర్తీకి తుది పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్న ఫలితాలు వెల్లడించలేదని, తుది ఫలితాల కోసం 90,000 పైగా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, చాలామంది అభ్యర్థులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీజీపీకి వినతిపత్రం అందించాలని ఎంతో ఆసక్తిగా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళేసరికి డీజీపీ లేకపోవడంతో ఇన్వార్డులో లేక ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ ఇన్వార్డులో లేక డీజీపీ గారు చూసినట్లయితే కో ఎటువంటి అయినా ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో ఈ 2-3 వారాలైనా అప్పుడు వచ్చే అవకాశం అయితే మంచిదే, వస్తే చాలా మంచిది. చాలామంది చాలా రోజులకి ఎదురు చూస్తున్నారు. పాపం వాళ్ళకి ఎలాగుందంటే ఇదిగోపోలే అదిగోపోలే అన్నట్టుగా ఉంది రిజల్ట్ యొక్క పరిస్థితి. ఇటువంటి అద్వానమైన పరిస్థితి ఏ ఒక్క తల్లిదండ్రులు మరియు అభ్యర్థులు కూడా రాకూడదు ఫ్రెండ్స్. దయచేసి మ్యాటర్